నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు లోటస్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ప్రెస్ మీట్ లో ఈ విధంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7F పేరుతో ఓట్లని తొలగించాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ, ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానన్నారు. రైతుల రుణమాఫీ, ఇప్పుడేమో ఓట్లు మాఫీ, మాయల మరాఠీ. ఏదో విధంగా గద్దెనెక్కాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏ స్థితి కన్నా దిగజారేటువంటి వ్యక్తి. అసలు భారతదేశంలో రాజకీయాల నుంచి ఎవరన్నా బహిష్కరించవలసిన అవసరం ఉంటే అది నెంబర్ 1లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వారి యొక్క రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా నిలకడనేటువంటి ఆలోచన మనకు కనబడదు. ఆయన యూనివర్సిటీలో చదివినప్పటి నుంచి ఆయన జీవితాన్ని కానీ పరిశీలన చేసినట్లయితే అందరికీ వెన్నుపోట్లు పొడుస్తూనే యూనివర్సిటీలో కానీ పిహెచ్డీలో సీట్ ఇచ్చినటువంటి ప్రొఫెసర్. 96లోనేమో వాజ్పేయి గారికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ని కలిపి ఇద్దరు ప్రధానమంత్రులు నేనే చేశానని చెప్పి 96లో వాజ్పేయి గారిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవన్నీ ఎక్కడ హిస్టరీలో బయటకు రానటువంటి అంశాలు. 96లో వ్యతిరేకించి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా కాంగ్రెస్తో ఆనాడే కలిశారు. అవినీతిలో కూడా ఎన్ఆర్ఏజిఎస్ నుంచి ఈ రాష్ట్రానికి 40,000 కోట్లు వస్తే 16,000 కోట్లతో నీరు చెట్టు, చెట్టు నీరు అనే కార్యక్రమాన్ని చెరువుల్లో మట్టి తవ్వి ఆ మట్టిని 16,000 కంటే అధికంగా అమ్ముకున్నారు. ఇట్లా అవినీతి వ్యక్తిగత మరుగుదొడ్డి దగ్గర నుంచి అవినీతి లేనటువంటి పరిస్థితిని మనం ఎక్కడా చూడలేదు. అన్ని ప్రాంతాల్లో అన్ని అంశాల్లో మనం అవినీతిని గమనిస్తున్నాం. తెలుగుదేశంతో చర్చకు సిద్ధంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో చర్చకు సిద్ధంగా ఉన్నారు. ఏ అంశంలో మీరు అభివృద్ధి చేశారనేటువంటి విషయంలో, కేంద్రం ఏ అంశంలో అభివృద్ధి చేసిందనేటువంటి అంశంలో నేను స్పష్టంగా వారితో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. ఈవేళ రాయలసీమ ఆధోనిలో మార్పుకై శ్రమిస్తామని ప్రచారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నూర్ అహ్మద్ గారు ఆధోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన ఏఐటియుసి నాయకులు. ఈ ఉదయం గణేకల్ క్రాస్ వద్ద ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం, ఇద్దరికి గాయాలు. ఆధోని పట్టణంలోని
కోట అశ్వత్థ నగర్ కు చెందిన యువకుడు రైలు కింద పడి మృతి. నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.